విద్యానికేతన్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు అక్షరం అనే గేయాన్ని చెప్పబోతున్నాను. అక్షరం నా గుండె గవక్షంలో కూడా, మూసిన నా కనురెప్పలపై కూడా అక్షరాలు కవాబు చేస్తుంటాయి. నిరంతరం నిద్రాభంగం చేస్తుంటాయి. కలలు రాని రాత్రి అక్షరాలంటని తావు నా కంటికి ఒంటికి లేవుగా. ఎంతైనా పంతులమ్మగారి బుజ్జోణ్ణి, ఆ మాత్రం అక్షరాల బంధం ఉండదా? చిన్నప్పుడు అన్నప్రాసన నాడు తలా ఒకటి నా చుట్టూరు వేసి ఎర్రగా బాగుందని పెన్ను పట్టుకుంటే కలం పట్టిన బిడ్డ ఎలా దున్నుతాడని ఆనందంతో ఒళ్ళంతా ముద్దులతో నింపింది. అమ్మ ముద్దులలో అక్షరాల ముద్రలు ఉన్నట్టుంది. ఒళ్ళంతా అక్షరాల సిద్ధులే. ఇప్పుడు నన్ను అక్షరాల పుట్టను చేసిన అమ్మకు అక్షరాన్ని అవ్వడం తప్ప మినుహా మరేమి ఇవ్వగలను? గేయం రాసిన కవి కోసం చెప్పబోతున్నాను. కవి రావినోతల ప్రేమ కిషోర్. కాలం 1/8/1965, 10/7/2019. రావినోతల ప్రేమ కిషోర్ ప్రకాశం జిల్లా కొండపీతి ప్రకాశంలో జన్మించారు. మరి తల్లిదండ్రులు అంకీయమ్మ వర్ణీయమ్మ. రచనలు అజ్మాయిషి, ఇంకుచుక్క, నిషి, దిబ్బ, కలం మొదలైన రచనలు రాశారు. ధన్యవాదములు.